నాకు సీను చెప్తే వినిపించట్లేదా చీర కట్టుకొని జాకెట్ వేసుకొని అలా బుగ్గలు ఊది పెట్టుకొని కొన్ని కొన్ని వీడియోలు సో మీరు ఈ గెటప్ లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమనలేదా ఎందుకు నువ్వు అబ్బాయివి కదా అమ్మాయి గెటప్ వేస్తున్నావు మా ఇది తీసుకున్నావు మీ ఫ్యామిలీ వాళ్ళగా అట్లా అంటారు ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఒక్కరు అంటారు నా లైఫ్ నా ఇష్టం ఓ అయు వాయు హౌస్ మహేర్ మహే మీకు ఏ రోజు గిల్టీ ఫీల్ రాలేదా ఈ గెటప్ అప్ వేసి బయట తిరుగుతుంటే అది ఎట్లా అనుకుంటారు నేను ఒక మగోని కదా ఇట్లా తిరగడం ఏంది అని అనిపించలేదా దేనికి పిలిచినావు ఏం క్వశ్చన్లు అడుగుతాను ఆయన పెట్టినోన్ని నోట్లు ఓషన ఆల్రెడీ ఆయన పెట్టినోన్ని నోట్లు ఓషన ఆల్రెడీ ఇట్లాంటి ఇంటర్వ్యూలో నేను మాట్లాడితే అసలు ఇంటర్వ్యూ రానే రా నేను అసలు ఫేమ్ కోసం వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా ఏం రాసుకొని వచ్చినవా లేకపోతే ఏంది సో మీకు అమ్మాయిలు ఇష్టమా అబ్బాయిలు ఇష్టమా అబ్బాయిలు ఇష్టమా అంటే అరేంజ్ చేస్తారా లేదంటే అమ్మాయిలు ఇష్టం అంటే అరేంజ్ చేస్తారా సో నీ రేట్ ఎంత అని ఇంకా కొన్ని కొన్ని కామెంట్స్ నేను చూసాను అలా కామెంట్స్ చేసిన వాళ్ళు డైరెక్ట్ నెంబర్ అడిగాను రమ్మని చెప్పాను దుబాయ్ శ్రేణుకి మీకు ఏదో అక్రమ సంబంధం ఉంది ఎవరు ఈ క్వశ్చన్ బుద్ధి ఉండాలి కదా అక్రమ సంబంధం లేకపోతే దుబాయ్ శ్రీనుకి వీడియో కాల్ చేస్తున్నాం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం ఏందనేది ఈ రోజుతో మనందరికి ఒక క్లారిటీ రావాలా మీ ఫీలింగ్స్ అమ్మాయి పైన వస్తాయా అబ్బాయి పైన వస్తాయా ఒక అబ్బాయికి అమ్మాయి పైన వస్తాయి ఒక అమ్మాయికి అబ్బాయి మీకు ఎవరి పైన వస్తాయి చేసిన ట్రాన్స్ అని నిన్న తిరుపతి నిన్నడేమన్నాంటినా తిరుపతి కాలేజీ గేట్ కాడా కంపౌండ్ దాటే కాడా ముల మలుపు తిరిగే కాడా ముచ్చట్లు పెట్టిన గాని తిరుపతిని తిరుపతి ఎవడు కొడితే మైండ్ అవసరం లక లక నాందా చంద్రముకి చూడు పూర్తిగా చంద్రముకిగా మారిన నీ భార్య గంగని చూడు హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు విదాన్ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు ముద్దుగుమ్మనల్లా పదహారు నాల పల్లెటూరు అమ్మాయి అనల్లా మరి ఏమన్నా తెలుస్తలేదు సో మీ అందరికీ కూడా తన మీద అవే డౌట్స్ ఉండుంటాయని నేను కూడా అనుకుంటున్నా మీ కామెంట్స్ అన్ని కూడా నేను చదివిన రోజు తనతో మాట్లాడే అవే క్వశ్చన్స్ అడుగుతాను హలో అండి హాయ్ మీ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఆ డౌట్ల కంటే ముందు అసలు శ్రీనుకి మీకు ఏంది శ్రీనుకు నాకు మీరేమనుకుంటున్నారు మాకేమన్నా అక్రమ సంబంధం ఉంది అనుకుంటున్నా అదే అనుకుంటున్నాం అందుకే అడుగుతున్నా దుబాయ్ శ్రీనుకి మీకు సంబంధం ఏంది అలాంటిది ఏమీ లేదు తను ఒక సోషల్ మీడియాలో వీడియోస్ చేసుకుంటున్నాడు నేను చేసుకుంటున్నాను అంతే ఎందుకని ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు తిట్టడం నేను స్టార్ట్ చేయలేదు తను స్టార్ట్ చేశాడు కాబట్టి నేను రిప్లై ఇస్తున్నాను అంతే కదా పోని కబుర్లు అన్ని చెప్పి ఉత్తమాటలు మాటలు చెప్తాడు కాబట్టి అందుకే మోతవర అని చెప్పినా మీరు కాదా నేను కాదు నేనేం మాట్లాడలేదే నేనేమని నేనేమని అనౌన్స్ చేస్తాను నేను ఫోన్స్ ఇస్తానన్నానా మనీ ఇస్తానన్నా నేనేం చెప్పలేదు కదా మాటలు ఫేమ్ కోసం వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా ఎవరు నేనా నేనేం చేయలేదు ఫేమ్ కోసం అంతే కదా లేదు ఇది నాకు ఉన్న యాక్టింగ్ మీద ఒక దీంతో నేను చేస్తున్నాను తప్ప ఫేమ్ కోసం అని కాదు సో నన్ను నేను నిరూపించుకోవడానికి తప్ప నేను ఫేమ్ కోసం లైక్స్ వస్తే ఏమైనా మనీ వస్తుందా రాదు కదా ఫేమొస్తే అటోమేటిక్ జబర్దస్త్ ఏదో ఒక స్టేజ్కి పోతా దానికోసం చేస్తున్నాను అది మాట్లాడండి ప్రోగ్రామ్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ కావాలని చేస్తున్నాను చేస్తున్నాను ఎస్ ఓకే ఎప్పుడన్నా మీకు దిష్టి తాకిందా చాలా సార్లు అవునా తీసుకుంటాను తీసుకోవాలి తినదే తగిలింది నా అడిష్ట తగిలేదు నాకంటే అందంగా ఉన్నారు కదా అందుకే అనమాట ఓకే సో దుబాయ్ శ్రీనుకి మీకు ఏదో అక్రమ సంబంధం ఉంది మీ ఇద్దరు ఒక పక్క పక్కన ఉండే రీల్స్ చేస్తే ఆ రీల్స్ వైరల్ వైరల్ అవుతాయి అనమాట అసలు ఎవరు రేస్ చేస్తారు ఈ క్వశ్చన్ బుద్ధి ఉండాలి కదా అక్రమ సంబంధం అంట మేము ఏమన్నా ఓయలో దొరికిపోయామా లేకపోతే మాకు ఏమైనా పొరాలు ఉట్టిలా అది మీరు చెప్పాలా అది మీరు చెప్పాలా పొరగాలు ఉట్టిరా లేకపోతే పోరీలు ఉట్టిరా మీరు చెప్పాలా అదేం లేదు అదంతా సోషల్ మీడియాలో కామెంట్స్ కామెంట్స్ ఓకే ఇప్పుడు మాకు క్లారిటీ ఇస్తారా ఆయన కాల్ తీసుకొని ఎందుకు ఇవ్వము వీడియో కాల్ చేస్తాడో చేయడం తెలియదు వీడియో కాల్ తీసుకోండి డైరెక్ట్గా దుబాయ్ శ్రేణి వీడియో కాల్ చేస్తున్నాం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటనేది ఈ రోజుతో మనందరికి ఒక క్లారిటీ రావాలా ఆన్లైన్లో ఉన్నాడా ఉన్నాడు మేబీ ఉంటే మాత్రం లిఫ్ట్ చేయడు గ్యారంటీ ఇవ్వండి సో మీకు అమ్మాయిలు ఇష్టమా అబ్బాయిలు ఇష్టమా క్వశ్చన్ అది మీరు చెప్పాలా చాలా మందికి ఉన్న డౌట్ ఇది అబ్బాయిలు ఇష్టం అంటే అరేంజ్ చేస్తారా లేదంటే అమ్మాయిలు ఇష్టం అంటే అరేంజ్ చేస్తారా మేము అరేంజ్ చేస్తామా చేయమో తర్వాత మీరు ఆన్సర్ చెప్పినాక చెప్తాను ఆన్సర్ ఇస్తే దానికి తగ్గ మీరు ఆన్సర్ ఇస్తే ఆన్సర్ ని బట్టి మేము మీకు ఏమంటార అరేంజ్ చేస్తాం పర్సనల్ ఓకే అంటే ఎవరైనా చెప్పరు ఫీలింగ్స్ మీకు ఎవరిపైన వస్తాయని ఒక క్వశ్చన్

కాబట్టి మీరు బాయ్ సో ఎల్జీబీటీలో మీరు ఏ కమ్యూనిటీ అనే ఒక డౌట్ అందరికి వచ్చింది ఈరోజు అది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి లాగా ఇంతకన్నా రెడీ అవుతారు కదా మీరు అబ్బాయి అని ఎవరైనా మిమ్మల్ని ఐడెంటిఫై చేసిరా ఈరోజు అన్న ఈ గెటప్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు తప్ప ఎవరు చేయలేదు చేసిన ట్రాన్స్ అని ఐడెంటిఫై చేస్తారు ట్రాన్స్ అనుకున్నారు తప్ప అబ్బాయి అనుకోవాలి ట్రాన్స్ అనుకున్నా తప్ప అబ్బాయి అనుకోలే మీ వాయిస్ కూడా అమ్మాయిల వాయిస్ కి మ్యాచ్ ఉంటది సిమిలర్ గా ఉంటది చిన్నప్పటి నుంచి అంతే నేనేం వాయిస్ మ్యాచ్ ఓన్ వాయిస్ చిన్నప్పటి నుంచి ఇదే వాయిస్ అమ్మది సో కొన్ని కామెంట్స్ ఐ మీన్ మీరు కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చారు సో నీ రేట్ ఎంత అని ఇంకా కొన్ని కొన్ని కామెంట్స్ నేను చూసాను వాళ్ళకి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటే ఏం ఆన్సర్ చేస్తారు అలా కామెంట్స్ ఇచ్చిన వాళ్ళని డైరెక్ట్ నెంబర్ అడిగాను రమ్మని చెప్పాను ఎవడు రాలేదు అంతే అది జస్ట్ కామెడీగా చేస్తుంటారు లేకపోతే టైంపాస్గా అంతే సీరియస్గా చేస్తున్న వాళ్ళు రావాలి కదా రాలేదు వస్తే చూపించే వాళ్ళం అంటే రేట్ తీసుకునే చెప్పే చెప్పేవాళ్ళం ఏదో ఒకటి జరిగేది ఓకే సో నీ లైఫ్ ఇష్టం అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ దగ్గర మీరు ఉంటారు కదా సో వాళ్ళకి నెగిటివ్ పేరు రాదా వాళ్ళకస్తే ఏం చేయాలి నేనే తప్పు పని చేయట్లేదు ఇంకొకరి మోసం చేయట్లేదు డబ్బులు తీసుకొని అలా ఇవ్వకుండా ఇది చేయట్లేదు ఇంకొకరి నష్టం ఏం జరగట్లేదు కదా నా లైఫ్ నేను లీడ్ చేసుకోవడానికి నాకు ఇష్టమైన పని చేయడానికి నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి నేను ఇది చేస్తున్నాను అందరిలాగా జస్ట్ ఇదే పనిగా నేను రోడ్లంబడి తిరగట్ల రెడీ అయ్యి నేను మా కుటుంబం గురించి కానీ నా లైఫ్ గురించి కానీ ఆలోచించి నా వర్క్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉన్నానే తప్ప ఓకే ఇంకే పని లేకుండా ఆవారాగా తిరుగుతూ సో ఇలానే రెడీ అవ్వడం ఇష్టము ఇలానే తిరుగుతాను అనంటే సో దానికి నేను ఒప్పుకుంటా ఎస్ వాళ్ళు అన్నదానికి నేను కరెక్టే కానీ నేను అలా ఏం చేయలేదే నా ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ నా లైఫ్ని లీడ్ చేసుకుంటూ నాకు ఇష్టమైంది నేను అవ్వాలి అనుకుంది నేను స్క్రీన్ పైన కనిపించాలని నా కోరిక సో దానికోసం నేను రెడీ అవుతున్నాను అది కూడా టైం సెట్ చేసుకొని నా వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత తింటారు ఇంకేదైనా కాసేపు ఫోన్ చూస్తారు లేదంటే పడుకుంటారు అది మీ టైం కాదు కదా నా వర్క్ ఫినిష్ ఫినిష్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళాలి కంటెంట్ చూసుకోవాలి సో కామెంట్స్ ఉన్నాయా ఎవరికి రిప్లై ఇవ్వాలి మళ్ళీ మేకవర్ అవ్వాలి దానికొక వన్ అవర్ అవుతుంది సో మళ్ళీ సో త్రీ ఫోర్ అవర్స్ మిడ్ నైట్ త్రీ అట్లా పడుకుంటాను నేను త్రీ నా నిద్రపోడగొట్టుకుని నేను చేస్తున్నాను తప్ప లైక్ రోజంతా నేను తిరగట్లేదు నేనేం రెడీ అయ్యి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి సో వల్గర్ గా కానీ నేనేం చేయలేదే చూపించండి నా వల్గారిటీ వాళ్ళలా పెడతారు ఏదో సచిన వాళ్ళు అందరు ఒకేలాగా ఉంటారా ఏంటి దొంగనా కొడుకులు ఏం చేస్తుంటారు ఫ్యామిలీలో అన్నయ్య నేను సింగల్ పేరెంట్ అమ్మ ఉంది నాన్న లేట్ చనిపోయాడు చిన్నప్పుడే నా ఏమైంది చనిపోయాడు కొన్ని ఇష్యూస్ వల్ల ఓకే ఓకే అంతే మదర్ ఏం చేస్తుంటారు మదర్ హౌస్ వైఫ్ బీటీకార్ ఇక్కడ వీడిల్ చేస్తూ ఓకే మీ లైఫ్లో మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అంటే మీరు దుబాయ్కి వెళ్ళినంత వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా ఇంట్లో అంటే పక్కన వాళ్ళు చెట్లు అనడం అట్లా అనడం లేకపోతే డబ్బు సమస్యలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా బ్యాక్ సపోర్ట్ లేకపోతే బ్యాక్ సపోర్ట్ ఉండాలి లేదంటే మనీ అన్న ఉండాలి అవి రెండు లేనప్పుడు అడగడుగున సమస్యలే మొదలవుతాయి సింగిల్ పేరెంట్ కాబట్టి మేము చిన్న పిల్లలు కాబట్టి మా హెల్త్ ఇష్యూస్ కానీ అమ్మకు కానీ ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ ఒక్కరు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు సో వేరే వాళ్ళని హెల్ప్ పడినా కానీ ఇవ్వరు ఎందుకంటే సింగిల్ పేరెంట్వి కదా సో నువ్వు ఎలా తిరిగి ఇవ్వగలుగుతావని సో అలా చాలా ఫేస్ చేసాము చాలా మాటలు పడ్డాము చాలా జరిగాయి ఇప్పుడు మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్తారు కదా అప్పుడు మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా ఆరే నువ్వు మాతో రాకున్నావు లేడీ గిట్ట వేసుకున్నావు పది మంది చూసి మమ్మల్ని ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు ఏమైనా మాట్లాచ్చినాయా లేదు లేదు అట్లా మా ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ అనలేదు ఈవెన్ నేను రెడీ అయిన తర్వాత నేను కాల్ చేసి అందరితో మాట్లాడతాను మా అన్నయ్యలు ఉన్నారు మేము మొత్తం ఫోర్ మెంబెర్సు సో మా వదినలు కానీ సపోర్టివ్ అక్క బావ ఇద్దరు అక్కలు ఇద్దరు బావలు సో వాళ్ళందరూ చాలా సపోర్టివ్ అనమాట ఎప్పుడు అట్లాంటిది రాలేదు నాకు సపోర్టివ్గా వెళ్ళు చేయు ఆపకు ఒకటి స్టార్ట్ చేసామంటే మళ్ళీ మిడిల్ డ్రాప్ కాకు అలా చేస్తే మేమే ఊరుకోమని అంటారు తప్ప ఎందుకు ఇది ఎందుకు అని అన్నారు అన్నారు ఎస్ అదే నాకు అంటే బై గాడ్ గ్రేస్ అది నాకైతే ఉంది సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అందుకే ఇక్కడ ముందు ఇలా మీకు ఎలా కనిపిస్తుంది లేదు సేమ్ హెయిర్ స్టైల్ చేసుకున్నాం కదా సేమ్ అంటే ఉండదు కదా ఓకే సో అది మీ రియల్ జుట్టు కాదు అని నేను అంటున్నా అవునండి మీరు అంటారా ఎందుకంటే కాదు కాబట్టి అది అంతే కదా సో మీ బ్యాగ్ ఎప్పుడో మీతో పాటు ఉంటది కదా అందులో ఏమున్నాయని చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంది మా లోపల మీరు అనుకునే మాత్రం ఉండవు

బ్యాక్ మధుశ్రీ తెలంగాణ ఒక మాస్క్ రెండున్నట్టునే అల్లా ఒకటే ఉంది ఒకటి వైట్ కలర్ బ్లాక్ టూ సైడ్స్ సో అందుకే నేను టూ అనుకున్నా అట్లా ఉండేసరికి నేను టూ అనుకున్నా అంటున్నా చూసారా అది మెచ్యూరిటీ పౌడర్ లూజ్ పౌడర్ బ్లష్ ఇది కూడా పౌడరే ఇది వచ్చేసి స్మాల్ మిర్రర్ ఇరాని పెట్టిస్తా సో నెల్ పాలిష్ అంటే ఉంటానా స్టిక్కర్స్ ఇంకా ఏమున్నాయి ఇందులో క్లిప్ ఇంకా పర్స్ పరిస్థి చూశా రాయట్లేదా యా ఇస్ మై ఫేవరెట్ అందుకే నేను దాన్ని ఎక్కడ వదిలేయను డబ్బులు ఉన్నాయా పో పస్లో డబ్బులు ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి పఫ్ అండి ఇంకేం లేవు ఇంతే మీరు అనుకునే మాత్రం కవర్స్ లేవి ఈడ నేనేం అనుకున్నాను అనుకోలేదా నేను ఏం అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేశాను మేకప్ ఐటమ్స్ ఐటమ్సే ఉంటాయని అవే ఉన్నాయి కదా యా థ్యాంక్ యూ సో మచ్ అందరికి చెప్పింది తన ద్వారా తన ఈ క్వశ్చన్ అడగబట్టి మీ అందరికి తెలిసిందా లేదంటే వేరే వేరే అనుకుంటారు నేను చెప్పలేదు అయ్యా ఓకే సో మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిల పైన అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి చిన్న కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు అమ్మాయి లాగానే ఉంటారు యాజ్ ఇట్ ఈస్ ఇంకా అబ్బాయి అని ఎవరు అనుకోరు మీ వాయిస్ని చూసినా మిమ్మల్ని చూస్తున్నాం సో మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా దీనిపైన మాట్లాడతారు వినండి మీరు సో అమ్మాయిలనే కాదు సో అలా అలా ఏం లేదు అమ్మాయిలనే కాదు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసారా ఫ్రెండ్స్ అని పార్టీ చేసుకొని వెళ్ళి ఒక అబ్బాయిని పైన అత్యాచారం చేసి వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తే ఆ అబ్బాయి చనిపోయాడు సూసైడ్ చేసుకొని సో అట్లా తయారైంది సమాజం దీనికి కనీసం అవేర్నెస్ ఉండాలి చిన్నపిల్లలప్పుడే కదా అవేర్నెస్ తల్లిదండ్రులే ఇవ్వాలి కదా వీళ్ళ పట్ల ఇలా మెదలాలి వీళ్ళ పట్ల ఇలా మాట్లాడాలి సో అట్లాంటి టాపిక్స్ రాకుండా సోషల్ మీడియా యూజ్ చేయమని అందరూ ఫోన్స్ కొనిస్తున్నారు ఎందుకంటే ఎవరి పర్సన్ వాళ్ళది అది నేను తప్పనట్లేదు కానీ పాటుగా ఎట్లా ఉండాలి పిల్లలు ఎలా పె అది కూడా నేర్పాలి కదా చిన్న పిల్లలు ఐదు నెలల పాపను కూడా ఇది చేశారు అంటే ఎట్లాంటి సమాజం మీకే తెలుస్తుంది కూడా సో నేను వీడియో కూడా చేశాను చాలా చూసాను ఎస్ రెస్పాండ్ అవ్వాలి కనీసం రెస్పాన్స్ కూడా లేదు ఏదో ఒక సాంగ్ వైరల్ అయితే దాన్ని పట్టుకొని ఊగులాడతారు తప్ప ఇలాంటివి దానికి రెస్పాండ్ అవ్వాలి కనీసం ఒక పది మంది పోరాలు చూసిన ఇట్లా అయిందంట ఇట్లా శిక్ష పడ్డదంట మనం చేయకూడదని ఒక భయం అని వస్తుంది అట్లాంటి చేయరు సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఫేమ్ లేని వాళ్ళు కూడా దీనికి రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా సో మీరు అడిగిన క్వశ్చన్ నాకు అట్లాంటి ప్రాబ్లం నేనైతే ఫేస్ చేయలేదు అలా ఇంతవరకు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ సో నేనైతే ఫేస్ చేయలేదు ఎందుకంటే నేను అందరికీ తెలుసు ఎలా మాట్లాడతాను ఎలా ఉంటానో కానీ అంత డేర్ ఎవరు తీసుకోలేదు తీసుకున్నప్పుడు నేను చూపిస్తాను నేను బ్యాక్ సైడ్ నుంచి మిమ్మల్ని చూసి అమ్మాయి అనుకుని మీ పైన ఎవరైనా చేసిరా లేదు చూస్తారు చాలామంది కానీ నాకైతే గుడ్ కాంప్లిమెంట్స్ ఇస్తారు బ్యూటిఫుల్గా ఉన్నావు సో ఇక మేము కూడా బ్యూటిఫుల్ అనాలా హ్యాండ్సమ్ అనొద్దేమో ఇలా ఉంటే బ్యూటిఫుల్ అని అంటే హ్యాండ్సమ్ అవసరం లేదు నేనే చెప్తున్నాను ఇలా ఉన్నప్పుడు నా కష్టానికి కనీసం మంచి కామెంట్స్ అయినా కావాలి కదా అందుకే చెప్పిన కదా పదహారు అన్న నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అట్లా రెడీ అవుతారు కాబట్టి ఓకే అండ్ ఈ మధ్య కాలంలో ట్రాన్స్ పైన కూడా ఒక అతను తాగిన మైకంలో అటాక్ చేయడం జరిగింది ఆమె కూడా చనిపోవడం జరిగింది యా దీనిపైన ఇక్కడ ఉంది మాట్లాడేది ట్రాన్స్ అనగానే నాకు ఇష్యూస్ చాలా ఉన్నాయి నా నా పట్ల పర్సనల్గా నేను కాకపోయినా కానీ నేను ట్రాన్స్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు సో నాకు తెలుసు వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటో వాళ్ళు ఫేస్ చే ఎంత ఫేస్ చేస్తున్నారో అంటే అడుగు అడుగున అవమానాలే అసలు నువ్వు రూపాయి హెల్ప్ చేయవు నీతో కాదు కానీ నువ్వు మాత్రం మాటలు అన్ అని వెళ్తావు నాకు చాలా జరిగాయి నన్ను చాలామంది అన్నారు అంటే వల్గర్గా కానీ ఇంకా వేరే విధంగా కానీ సో నేను సమాధానం ఇచ్చాను కానీ అందరూ నాలా ఉండరు కదా అండ్ ట్రాన్స్ అనుకొని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వే నా జీవితము నువ్వు లేకపోతే బ్రతకను ఆస అది అదంతా కోసమే ట్రాన్స్కి అయితే అందరికీ చెప్తాను ఒకటే ఎవరిని నమ్మకండి ఎందుకంటే మీరు చాలా కష్టాలు అనుభవించి అసలు కొత్త జన్మ ఎత్తుతారు సో లైఫ్లో ఎవరు ఉండరు సో అట్లాంటి మాటలు చెప్పే వాళ్ళని మాత్రం నమ్మకండి ఒకటి కొట్టి వాళ్ళంటే ఓకే కానీ మంచి మాటలు చెప్పి బంగారం బుజ్జి అనే వాళ్ళను ఎవరు అమ్మాయిలైనా ఎవరైనా కానీ నమ్మకండి సో ట్రాన్స్ పైన కూడా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి చంపేస్తున్నారు ఎందుకంటే వాళ్ళను ఆదుకునే వాళ్ళు లేరు కదా వాళ్ళు కేసు ఫైల్ చేసినా కానీ అది అంత తొందరగా తేలేదు కాదు సో ఇప్పుడు ట్రాన్స్ పైన జరిగినాయి చిన్నపిల్లల పైన జరిగినాయి ఇంకొన్ని రోజులు అయితే ఇంకా అయిపోయినాయి జంతువులు అయిపోయినాయి అసలు మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు దానిపైన ఎవరు ముందుకొచ్చి ఒక ఒకటి ఉండాలి ఏదన్నా చేయాలి లైక్ అంటే ఫేమ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది ఇంకొక పది మంది ముందుకు వస్తారని నా ఉద్దేశం నా వంతు అయితే నేను ఏ ఇన్సిడెంట్స్ అయినా కానీ నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను సో నా అంటే నా ప్రొఫెషనల్ పరంగా యాక్టింగ్ పరంగా కాకుండా నేను సోషల్ మీ సోషల్ వర్కర్గా నేను చేస్తాను ఓకే సో సోషల్ వర్కర్ గా మీరు ఇంతవరకు ఏమేమి పనులు చేశారు అంటే హెల్పింగ్ పర్పస్ హెల్పింగ్ చాలా చేశాను నాకు చెప్పుకుంటే ఏం లేదు అంటే హెల్పింగ్ అంటే లక్షలు ఇస్తేనే హెల్ప్ కాదు అవును మీరు ఒక ఉన్నవాడు సింగిల్ అవసరంలో ఉన్నవాడు థౌజండ్ అడిగాడు అంటే మన దగ్గర రెండు వందలు ఉన్నా కానీ అది హెల్పింగే మేబీ ఇంకొకరు రెండు వందలు ఇవ్వచ్చు వాళ్ళ అవసరం తీరచ్చు అట్లాంటివి చెప్ నేనేం చెప్పుకోను ఓకే ఓకే ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్లని చాలా మంది ప్రమోట్ చేసారు ఇన్ఫ్లుయెన్సర్లు మరి మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీకు కూడా వన్ ల్యాక్ ప్లస్ ఫాలో వాళ్ళు ఉంటారు కదా మీ దాకా అట్లాంటివి రాలేదా వచ్చాయి కానీ నేను చేయలేదు అంటే నేను చేస్తేనే లేకపోతే వేరే వాళ్ళు చేస్తేనే పాడవుతారు అని కాదు చాలామంది వాళ్ళని కూడా ట్రోల్ చేశారు అది తప్పు అఫ్ కోర్స్ మనీ ఎవరికి వద్దు అందరికీ కావాలి కదా మనీ అందరికి కావాలి ఇప్పుడు ఒక పిల్లలకన్నా అంటే వాడు మంచివాడైతే ఒక రూపాయి లేకున్నా వాడు కోటేశ్వర అవుతాడు వేరే వాళ్ళు కోటీశ్వర ఉండి కూడా వాడు మంచివాడు కాకపోతే ఉన్న తగలేస్తాడు అది 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 తెలిసి ఉండాలి కానీ ప్రమోట్ చేసిన వాళ్ళను చాలామంది తిడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఓన్లీ అంటే నేనని కాదు చాలామంది ఉన్నారు చెప్తాము తప్ప చేతి పట్టి చేయించాం కదా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను ఆన్సర్స్ ఇస్తున్నాను అది నా ఓన్గా ఇస్తున్నాను లేదంటే లేదు అది నా విషయం అది మీరు నన్నైతే పగడుబందీగా లేదా ఇబ్బందిగా పెట్టి అయితే చెప్పించట్లేదు కదా సో అది తెలుసుకుంటే బాగుంటుంది ఓకే సో మీకు అమ్మాయిగా ఉండడం ఎక్కువ ఇష్టమా అబ్బాయిగా ఉండడం ఎక్కువ ఇష్టమా ఎవరండి ఇంత కష్టపడి ఇట్లా ఉండాలనుకోవాలి బాగుంటది గెటప్ వేసారు కదా ఇప్పుడు మీకు అర్థమవుతుంది అమ్మాయిల కష్టాలు అమ్మాయి అమ్మాయి ఇట్లానే ఉండాలి అబ్బాయి అమ్మాయిలా ఇట్లా అమ్మాయిలు అంటే చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు బయటకు వెళ్తుంది అంటే కొంచెం చుండి జారిపోయినా కూడా తప్పు అనుకునే టైప్ ఉంటారు మనుషులు ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది తగ్గించారు కానీ వేసుకున్న వాళ్ళు వేసుకుంటున్నారు మళ్ళీ అందరినీ అన్నద్దు మనం కూడా కొంతమంది ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లా అని అందని కాదు కానీ నేను అడుగుతున్నా మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి ఇప్పుడు అమ్మాయిలు మెయింటెనెన్స్ చేయాలంటే అబ్బాయిలకి అయితే ఏముందండి ఓ ప్యాంట్ ఓ షర్ట్ ఉంటుంది కానీ అమ్మాయిలకి అట్లా కాదు కదా కనిపించిన చెప్తుంది కనిపించిన చెప్పట్ల సరే కనిపించని మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్పాను నాకు తెలుసు ఏముంటాయో ఏముండవు సో మీకు ఎట్లు అసలు ఎట్లుండాలంటే ఇష్టం అని చెప్పలేరు మీరు స్కిప్ చేస్తున్నారు నేనా అమ్మాయి ఉండడం అబ్బాయి ఉండడం అబ్బాయిగా ఉండడం ఇష్టం అబ్బాయిగా ఉండడమే ఇష్టం లేకుండా ఫ్రీ ఫ్రీగా తిరగడం మంచిది ఇదేంటి ఎక్కడికి కదా కానీ మిమ్మల్ని స్టార్టింగ్లో చూసినప్పుడు నేను కూడా అబ్బాయి అని అసలు అనుకోలేదు అమ్మాయి అని అనుకున్న నా దాకా రీల్స్ షేర్ అయినప్పుడు మీ రీల్ చూసి అరే ఎవరో తనలాగే ఉంది ఇట్లా అనుకున్నాం కానీ వన్ ఫైన్ డే మాకు అర్థమైంది అంటే అమ్మాయి కాదు అని ఇప్పుడు మిమ్మల్ని ఇంతవరకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇష్టపడే వాళ్ళ హార్ట్స్ ఎంత బ్రేక్ అయి ఉంటాయి చెప్పండి కదా పాపం సో ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేస్తూ మీకు లవ్ యూ అని కామెంట్లో పెట్టిన అందరికీ మీరు ఒక మంచి కొటేషన్ చెప్తూ వాళ్ళ కోసం ఒక పాట పాడి నేను ఒక మంచి మాటలు అయితే చెప్పగలుగుతాను నేను లవ్ అంటే టూగా లవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో అందులో రెగ్యులర్గా నాకు మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు పాపం రిప్లై ఇవ్వలేను ఎందుకంటే నేను కాదు ఆ ప్లాట్ఫామ్కి నేను తగను కాబట్టి నేను వాళ్ళందరిని అవాయిడ్ చేసిన అన్నట్టు సో జెన్యున్గా ఉన్న వాళ్ళందరికీ మీ అందరికీ మంచి పెళ్ళాలు వస్తారు వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోర్రి పెళ్ళాలనే కాదు తల్లిదండ్రులు కూడా చూసుకోర్రి సో అందరికీ గాడ్ బ్లెస్ యూస్ అండ్ నాకు చెప్పిన వాళ్ళందరికీ టూ మీకే ఇప్పుడు ఎలా ఉన్నా ఇష్టపడే వాళ్ళు సో ఒక పాట పాటనా మాసీను కోసం మోతవారి కోసం పాట నిన్న నాడేమన్నా అంటినా తిరుపతి నిన్నే నాడేమన్నంటినా తిరుపతి కాలేజీ గేట్ కాడా కంపౌండ్ దాట కాడా ములమలుపు తిరిగే కాడా ముచ్చట్లు పెట్టిన గాని నిన్న నాడేమన్నా అంటినా తిరుపతి నిన్ని నాడేమన్నా అంటినా తిరుపతి తిరుపతికి వేసేయండి తిరుపతి ప్లేస్లో ఓకే సో మీ ఫ్యామిలీ కోసం ఒక పాట మా ఫ్యామిలీ కోసమా అమ్మా అమ్మ నీ పసిపానమ్మా అమ్మా అమ్మ నీ నీ వానమ్మ అంతే వచ్చు మంచి పాటను మీరు రెండు లైన్ లో వాడు అంతే వచ్చే కామెడీ అయిపోయింది అది అమ్మ నువ్వే లేక నువ్వు కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ ఒకసారి వాడండి అమ్మ అమ్మనే పసివానమ్మ నువ్వే లేక పసివాడానమ్మా పసివానమ్మా నువ్వే లేక రాకుండా అయిపోయింది ఆడికి జాలా అటుగా పాట వద్దట సరే ఒక డైలాగ్ చెప్పండి డైలాగ్ చెప్తారా చెప్తారా కోసమే మరి పాపమ్మ మోతవరి ఏమన్నాడు పాపం అందరు వేసుకుంటున్నాను అయినా కానీ వాడినే రే చూసినావా ఏడికైనా కానీ నీదే ముచ్చట ఆ సోషల్ మీడియాలో అన్నా వదిలేయ్యి లేకపోతే నువ్వన్నవో నీకు అత్తలే సాగు మంది అందరికి అతుంది కానీ లేకపోతే నన్ను అన్న వదిలే బ్లాక్ చేసి పడే ట్రోల్ చేసినావు అనుకో బద్దలు భాషంగాలు అయితే బిడ్డ అసలు అడుగు పెడితే వాలు మూతవారి మూతవారి ఏంది నాకు ఇల్లు మీ మోత మీరు మీరు తిట్టుకున్నారు బానే ఉంటుంది మీ ఇద్దరు కలిసి కలిసిమెలిసి ఉంటారు కానీ తిట్టుకున్నాడు మాత్రం అందరికి ఒక గొడవ అయిపోయింది పెద్దదన్నట్టు మాట్లాడుకుంటారు మీరు గొడవనే కదా నేనేం మాట్లాడను తనతో బిజీగా ఉంటాడు నేను ఎక్కడ బిజీగా ఉంటాను అంతే అంతే అన్ని వేరియేషన్స్ ఉండాలి ఇప్పుడు రొమాంటిక్ ఉండాలి కోపం ఉండాలి దుఃఖం ఉండాలి అన్నీ ఉండాలి సో చెప్పండి బొమ్మాలి పండు పిన్ అయింది అటు దబుడి దిబుడి సో మహేష్ బాబు డైలాగ్ చెప్తాను ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు పండుగాడు ఇది సీరియస్ గా సీరియస్ గా ఇప్పుడు మీరు చెప్పారు ఏమనుకో మాకు సీరియస్ అనిపించాలి మళ్ళీ ఒకసారి కోపంలా ఇప్పుడు చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు కాడు నవ్వు కూడా చెప్పే సీరియస్ అంటే చూడు మళ్ళీ నాకు ఏం చేయలేదు నవ్ తప్ప సీరియస్ రాదే నారెప్పుడు నేను చూడని చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు కాడు వాడే పండు కాడు అవసరం ఈ సీరియస్ అయిపోయిందా ఓకే నవ్వు కూడా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు కాడు మనకు వచ్చండి ఫస్ట్ నుంచి ఇప్పుడు రొమాంటిక్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఇస్తుందో వాడే పండు కాడు ఓకే ఇప్పుడు బిభత్సం ఎవడు కొడితే మైండ్ తిరిగి అయిపోయి మళ్ళీ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే ఇది భీభత్సం ఎస్ ఇంతకంటే భీమత్సం అయితే ఇంకా ఫ్లవర్ ఓకే చంద్రముఖి యాక్టింగ్ చేయండి ఒకటి ఉంటుంది కదా అది లక లక్క లకలా లక 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 ఉమ్మా లకల కలకలక నాందా చంద్రముఖి చెప్పండి ఇది నవ్వుకటే కాకుండా సీరియస్నెస్ లకల కల కలకలక నాందా చంద్రముఖి బిభత్సం ఉండాలండి అందులో ఎట్లుంటుంది సరే ఇప్పుడు నేను సాంగ్ పెడతాను మీరు యాక్ట్ చేయండి అయితే అమ్మా అమ్మా సో మీరు ఈ గెటప్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమనలేదా అరే ఎందుకు నువ్వు అబ్బాయివి కదా అమ్మాయి గెటప్ వేస్తున్నావు మా ఇజ్జత్ తీస్తున్నావు మీ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి అట్లా అంటారు అప్పుడు మీ సమాధానం ఏంది మీకు ఏ రోజు గిల్టీ ఫీల్ రాలేదా ఈ గెటప్ వేసి బయట తిరుగుతుంటే ఎట్లా అనుకుంటారు నేను ఒక మగోని కదా ఇట్లా తిరగడం ఏంటి అని అనిపించలేదా దేనికి పిలిచినవు ఏం క్వశ్చన్లు అడుగుతా అన్ని పలికిమైన క్వశ్చన్స్ తప్ప ఏం రాసుకొని వచ్చినా లేకపోతే ఏంది అందరు మీకు పెట్టోళ్ళు ఎవడాడు పెట్టినోడు పెట్టినోళ్ళే అడుగుతున్నాను అన్ని పెట్టినోడు నోట్లు పోషిన ఆల్రెడీ ఇట్లాంటి నేను అసలు ఇంటర్వ్యూ రానే అసలు రాట పిలిచావు కనిపించావు నాకేన సో ఇట్లాంటివి అడిగితే ఉన్నమాట అంటే ఎక్కువ అన్నట్టు ఈరోజు జరిగింది ఇది సో నేనైతే తప్పుగా అడగలేదని నేను అనుకుంటున్నాను ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి నేను నా క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంతే తప్ప తనేదో చేస్తుంది అని అయితే కాదు అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు అంటే తనకైతే కొంచెం కోపం వచ్చి వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ నుంచి దానికి నేనేం చేయలేను నేను చెప్పింది ఒకవేళ తప్పు ఉంటే మాత్రం క్షమించండి కాకపోతే అందరు అనుకున్న పాయింట్ అడుగుమన్నారు కాబట్టి నేను అడిగిన సో ఇదండి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దానికి పోచింగ్ టీవీ టాటా బై బాయ్